ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తాయో ఊహించలేము. కొన్ని ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరిగితే మరికొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో జరుగుతున్నాయి. ప్రమాదం ఏదైనప్పటికీ ఆస్తి ప్రాణ నష్టాలు చోటు చేసుకొని తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. అనుకోకుండా జరిగే ప్రమాదాల కారణంగా బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా ఓ స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. సాధారణంగా కాలేజ్ స్కూల్స్కి విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు వ్యాన్ల ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆయా యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారులు సూచిస్తూ ఉంటారు. అర్హత నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని చెప్తుంటారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం, సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తరచూ స్కూల్ కాలేజ్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ స్కూల్ బస్సులో పేలుడు సంభవించింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సులో పేలుడు జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్కు చెందిన బస్సు రోజులాగే స్టూడెంట్స్ని ఎక్కించుకొని పాఠశాలకు బయలుదేరింది. బస్సులో 50 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అలా ప్రయాణిస్తున్న క్రమంలో ఉన్నట్టుండి బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. రెప్పపాటులోనే మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అరుస్తూ వణికిపోయారు. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే ఆపేశాడు. మంటలు వ్యాపించడంతో బస్సు లోపల పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో విద్యార్థులు కేకలు వేస్తూ బస్సులో నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా బస్సులో ఉన్న బ్యాటరీ పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయానికి బస్సును ఆపడం వల్లే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. పొగ మంటలు వ్యాపించడంతో విద్యార్థులు వెంటనే బస్సు దిగిపోవడం వల్ల ప్రమాదం తప్పినట్లయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యం బస్సు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం పేరెంట్స్కి సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని, బస్సు కండిషన్ను పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. దేవుడి దయవల్ల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు అని మండిపడుతున్నారు. ఇక నుంచైనా బస్సును పూర్తిగా పరీక్షించిన తర్వాతే నడపాలని కోరారు. కాగా స్కూల్ బస్సులు వ్యాన్ల ఫిట్నెస్ విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావడం లేదని ఫైర్ అవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యం డ్రైవర్ల నిర్లక్ష్యాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సైతం అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.